హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. నానా, మనం ఫోర్త్ క్లాస్ లో దీపావళి లెసన్ చెప్పుకున్నాం కదా, అందరూ చక్కగా లెసన్ అర్థం చేసుకుని విని ఉంటారని అనుకుంటున్నాను. నానా, ఈ రోజు చూడండి, పేజ్ నంబర్ 31. పేజ్ నంబర్ 31 టెక్స్ట్ బుక్ లో ఇక్కడ ఫస్ట్ రోమన్, ఆలోచించి రాయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హిందువులు జరుపుకునే పండుగల పేర్లను ఐదింటిని తెలపండి అన్నాడు. ఇక్కడ ఆన్సర్ రాయడానికి స్పేస్ ఇవ్వలేదు కాబట్టి మనం వర్క్ బుక్ చూసినప్పుడు చెప్పుకుందాం. నానా, సెకండ్ వన్, ఉగాది పండుగ గురించి చదువుకున్నారు కదా, ఉగాది పండుగ ఎప్పుడు వస్తుందో తెలపండి అన్నాడు. దీనికి కూడా ఆన్సర్ వర్క్ బుక్ లో రాసుకుందాం. నానా, నెక్స్ట్, క్రింది పండుగలు ఏ మతాల వారు జరుపుకుంటారో తెలపండి అన్నాడు. ఇక్కడ శ్రీరామనవమి, బక్రీద్, క్రిస్మస్, మహావీర్ జయంతి, బుద్ధ పూర్ణిమ, ఈ ఐదు పండుగలకి సంబంధించినవి కూడా మనం వర్క్ బుక్ లో రాసుకుందాం. నానా, చూడండి, వర్క్ బుక్ వచ్చేసి పేజ్ నంబర్ 20, వర్క్ బుక్ లో పేజ్ నంబర్ 20. పేజ్ నెంబర్ 20 చూసుకుంటే హిందువులు జరుపుకునే ఐదు పండుగల పేర్లు చూడండి, సంక్రాంతి, దీపావళి, విజయదశమి, శ్రీరామనవమి, వినాయక చవితి. నేను ఈ ఐదు పండుగల పేర్లు రాశానన్నా, మీరు మార్చి కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, ఉగాది పండుగ గురించి చదువుకున్నారు కదా, ఉగాది పండుగ ఎప్పుడు వస్తుందో తెలపండి. ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది? చైత్ర శుద్ధ పాడ్యమి, చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ వస్తుంది. నానా, నెక్స్ట్, క్రింది పండుగలు ఏ మతాల వారు జరుపుకుంటారో తెలపండి. ఇది టెక్స్ట్ బుక్ లో కూడా ఫిల్ చేయాలి. నానా, నేను వర్క్ బుక్ లో ఫిల్ చేశాను, దీన్ని చూసి మీరు టెక్స్ట్ బుక్ ఫిల్ చేయండి. అమ్మా, శ్రీరామనవమి హిందువులు జరుపుకుంటారు, బక్రీద్ మహమ్మదీయులు, క్రిస్మస్ క్రైస్తవులు, మహావీర జయంతి జైనులు, బుద్ధ పూర్ణిమ బౌద్ధులు. ఓకే చిల్డ్రన్, ఈ త్రీ క్వశ్చన్స్ కూడా మీ నోట్బుక్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాసి చక్కగా చదువుతారని అనుకుంటున్నాను. నానా, టెక్స్ట్ బుక్ లో కూడా థర్డ్ రోమన్ ఫిల్ చేయండి. అమ్మా, వర్క్ బుక్ లో కూడా నీట్ హ్యాండ్ రైటింగ్ తో ఫిల్ చేసి, మీ నోట్బుక్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాసి చక్కగా ఈ త్రీ క్వశ్చన్స్ కూడా చూడకుండా రాయడానికి వచ్చేలాగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. అమ్మా.